దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండును గాక. పరిశుద్ధ గ్రంథంలో రాజైన బాలాకు ప్రవక్త అయిన బిలామును ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పిలిచాడు. వెంటనే ప్రవక్త అయిన బిలాము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. నేను ఆ ప్రజలను శపించడానికి వెళ్లాలా లేదా అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడన్నాడు, నువ్వు ఆ ప్రజలను శపించడానికి వెళ్లవద్దని సెలవిచ్చాడు. నా ప్రజలను నీవు శపించవద్దు, వాళ్ళు దీవించబడిన వారు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీతో ఈ దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దీవించబడిన జనాంగమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న నిన్ను, నువ్వు దీవించబడిన జనాంగమంటే నీకు కోపం రావచ్చు. మీరు అడగొచ్చు, మేమెక్కడ దీవించబడ్డామండి, అనేకమైన అప్పుల సమస్యలతో నలిగిపోతూ ఉన్నాం. ప్రభువుని ఎరుగని వారు, ప్రభువును స్తుతించని వారు బాగానే ఉంటున్నారు. మేము ప్రభువుని ఎరిగిన వాళ్లమే, దేవుని స్తుతిస్తున్న ప్రజలమే, దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రజలమే. అయినా మా జీవితంలో అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, మా కుటుంబం చూస్తే దీవించబడలేని పరిస్థితుల్లో ఉందంటూ అనేక మంది మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు యహమందు పరమందు కూడా దీవించబడతావు. మరి ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధిలో రక్షించబడి ఆయన్ని స్తుతిస్తున్న నీవు పొందే ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనది. ఈ లోకంలో అనేక మంది ప్రజలు దేవుణ్ణి ఎరుగని వారు దీవించబడినట్లుగా కనబడతారు, కానీ వాళ్ళ యొక్క ఆత్మకు తృప్తి కలగదు. వారి ఆత్మకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుణ్ణి ఎరిగిన నీకు, దేవుని ఎరుగని ప్రజలకు చాలా వ్యత్యాసం ఉందని నువ్వు గమనించుకోవాలి. ఈ లోకస్తులను బట్టి నువ్వు బాధపడకుండా ప్రభువు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బిలాము వెళ్లలేదు గనుక ఆ బాలాకు రాజు ఇంకా గనులైన వారిని అతని యుద్ధకు పంపించాడు. అప్పుడు బిలాము దేవుని యొద్ద మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, కానీ నా అనుమతి లేకుండా నువ్వు ఒక్క మాట కూడా పలకొద్దు అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు బాలాకు రాజు ఈ బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపిస్తాడు అని తన నోటిని కనిపెడుతూ చూస్తూ ఉన్నాడు. కానీ అదే ప్రవక్త అయిన బిలాము ద్వారా తన ప్రజలకు దేవుడు మనసారా దీవెనలు పలికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శపించబడే ప్రజలకు దీవెన కలుగుతుందంటే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. మరి ఈ దినాన దేవుడు మనల్ని దీవించాలని దీవెన వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. మరి ఆ దినాన బిలాము ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఆశీర్వాదపు మాటలను మనం గమనిస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదని, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదని, ఆయన మాట చెప్పి చేయకుండునా అని, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అని, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను, యాకోబులో ఏ దోషము ఆయన కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము ఆయన చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడయున్నాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది, దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించెను, గురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజేయబడును, ఇదిగో ఆ జనము ఆడసింహం వలె లేచును, అది సింహము వలె ఎక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అని ఈ దీవెన వచనాలన్నీ కూడా దేవుడు బిలాము ద్వారా పలికిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే దేవుని బిడ్డమైన నీవు పాత మార్గాన్ని విడిచిపెట్టి, పాపపు మార్గాన్ని విడిచిపెట్టి, ప్రభువు రక్తము ద్వారా కడుగబడి ప్రభువు బిడ్డగా మార్చబడ్డావు. మరి దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టడు, ఆశీర్వదించకుండా విడిచిపెట్టడు. మరి నువ్వు నిజమైన దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావా? ఏ వంకరతనము లేని నిజమైన ఇశ్రాయేలుగా జీవిస్తూ ఉన్నావా? ఆయన దీవెన నీకు కలుగునట్లుగా నిజమైన క్రైస్తవుని వలె, నిజమైన దేవుని బిడ్డ వలె నువ్వు జీవించాలి. నీ ప్రవర్తన అంతటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. లోకస్తులకు కలిగే దీవెనలకు, నీకు కలిగే దీవెనలకు ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఆయన మాట ఇచ్చిన దేవుడు నిశ్చయంగా నెరవేర్చే దేవుడు గనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రభువుతోనే జీవిస్తూ ప్రభువు కొరకు నువ్వు నిలబడినట్టయితే ఆయన పరిపూర్ణమైన దీవెనతో నిన్ను నింపబోతూ ఉన్నాడు.
రాజు యొక్క జయధ్వనిని నోట వంచబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దీవించిన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ నిన్ను కూడా దీవించబోతూ ఉన్నాడు. మరి మాటల మీద నువ్వు విశ్వాసముంచినట్లయితే నీకు కలిగిన శాపమంతటిని తొలగించి గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి గొప్ప దీవెనలతో ఈ దినాన దేవుడు నిన్ను నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రవక్త అయిన బిలాము ద్వారా మీరు దీవించారు. ఆ రీతిగా ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ మాటలు వింటూ నీ కొరకు జీవిస్తూ నీ సన్నిధిలో సాగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. నిజమైన ఇశ్రాయేలుగా ఒక్కొక్కరిని మీరు మార్చండి. లోకస్తుల వలె భూలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించేవారిగా కాకుండా ఆత్మ సంబంధమైన దీవెనలతో నీ బిడ్డల్ని మీరు నింపండి. ఈ దినాన నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పదంలో నడిపించండి. నీ బిడ్డలకు కలిగిన అప్పుల సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అసమాధాన పరిస్థితులు, బలహీనతలన్నిటినీ మీరు తొలగించి గొప్ప విజయాన్ని మీరు కలుగు చేయండి. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవునిగా నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.